ప్రశాంత్ అండి. ఎన్నో డివిజన్? 33వ డివిజన్ అండి. స్థానికంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. వాస్తవంగా వైసీపీ గవర్నమెంట్లో మాకంటే ఏమీ చేయలేదు. మేము పార్టీ కోసం చాలా కష్టపడ్డాం. ఇక్కడున్న ప్రజెంట్ కార్పొరేటర్ కోసం మేము అన్ని విధాలుగా హెల్ప్లు చేసి అన్ని చేసాం. మా వార్డులో కాలువలు కానీ రోడ్లకు సంబంధించి కానీ ఏమి వేయకుండా పైగా మేము చేస్తాంలే అని చెప్పడాలు. ఒక లైట్ పోతే దానికి 2 నెలలు చేశారు. అది ఈ వార్డులో ఒక రోడ్డు లేదు, ఒక కాలువ లేదు, ఒక డ్రైనేజ్ లేదు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మాకు తెలుసు. అందుకని ఈరోజు ఆ ప్రభుత్వానికి సంబంధించి అహింసగా ఉండటం వల్ల మేము ఆ గవర్నమెంట్లో ఉండలేక ఈరోజున స్వచ్ఛందంగా 400 మంది 33వ డివిజన్లో టీడీపీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే వాస్తవంగా వాళ్ళు అది ఇస్తున్నాం పథకాలు ఇస్తున్నాం అని చెప్పంటున్నారు. కానీ ఈ సంవత్సరం ఏం పథకాలు ఇచ్చారండి? ఈ సంవత్సరం ఏం లేదుగా. జనాలను ఇబ్బంది పెట్టడం తప్ప ఏమైనా ఉందా? మేము వచ్చి 99% చేస్తా ఉన్నారు. ఏం చేశారండి? ఏమైనా డెవలప్మెంట్ చేశారా? రాజధాని ఎక్కడుందండి? మన ఏపీ రాజధాని అంటే ఏం చెప్పాలా? ఏమైనా చెప్తున్నారా? దానికి ఏ మాట లేదు, ఏది లేదు. మరి ఏ విధంగా మనం ఇప్పుడు మళ్ళీ జగనే కావాలని చెప్పిన ఒకటి ఎందుకు వెళ్ళాలి మేము? నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? కూటమి వస్తేనే బాగుంటుందండి. అతను చదువుకున్న వాళ్ళండి స్వామిలో. రేపు అతను గెలిచేది కాదు, 100% గెలుస్తున్నారు. రేపు మా గుంటూరు పార్లమెంటు డెవలప్మెంట్ బాగా జరుగుతుందని కూడా మా నమ్మకం ఉంది. మినిమం 100,000 పైన అండి. నా పేరు గౌస్ అండి. మాది 33వ డివిజను, మాది బ్రాడిపేట. నేను వెల్డింగ్ షాప్, సైకిల్ షాప్ వర్క్ అండి. రోడ్లు బాగలేవు సార్. అసలు రోడ్డు అంటే మామూలుగా రోడ్డు సమస్యలు ఏం బాగలేవు. అంటే ఉద్యోగాలు లేవు, జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఒక్క పథకం అందలేదు సార్. ఇప్పుడు దాకా ఒక్క పథకం కూడా. తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటాను సార్. చంద్రశేఖర్ గారు మంచి పారిశ్రామికవేత్త, బాగా చదువుకున్నవాళ్ళు కాబట్టి వారు వస్తేనే మాకు బాగా అభివృద్ధి చెందేది, బాగుంటుందని అనుకుంటున్నాను సార్. 60-70 వేల మెజార్టీ గెలిస్తే బాగుంటుంది. నా పేరు శ్రీనివాసరావు అండి. 32వ డివిజను. మా డివిజన్లో ఏ కార్యక్రమాలు జరగట్లేదండి. ఆ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏమి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తారని మేము గుర్తింపు చేద్దామని మేము అనుకుంటున్నాం. సమస్యలు ఒక సమస్య అని కాదు, ఏ సమస్య అన్ని సమస్యలు ఉన్నాయి. ఒక కాలువ డ్రైనేజీ బాగలేదు, రోడ్లు బాగలేవు. ఒక రోడ్డు బూడిసిన బాబం లేదు ఇంతవరకు. ఒక ఏది చేసింది లేదు. కంప్లైంట్ ఇచ్చినా ఏ కంప్లైంట్ తీసుకుంటున్నారు? వాళ్ళు ఏ కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఒక కంప్లైంట్ ఇస్తే ఏ కంప్లైంట్ తీసుకున్నారు? ఒక లైట్ పోయిందంటే వేస్తున్నారా? లేకపోతే ఒక గుంత పడిందంటే ఒక తట్ట మట్టి వేసినారా? ఏదీ లేదు. అసలు ఇంతవరకు ఏమి చేసిన పాపాన పోలేదు. అది మిర్చియార్డ్ అండి. మిర్చియార్డ్లో వర్క్ చేస్తుంటాను. టీడీపీ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. బాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. 100,000 సార్. నా పేరు వెంకట్ అండి, జక్కి వెంకట్. మేము 34వ వార్డ్ అండి. మా 34వ వార్డు నుంచి మేము మాట్లాడుతున్నాము. మనకి ఇక్కడ మరి ముఖ్యంగా పార్లమెంటు నియోజకకు సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావటం మాకు చాలా అదృష్టం భావిస్తున్నాం సార్. ఎందుకంటే ఆయన ప్రముఖ విద్యావేత్త, ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మేమందరం ముందుకు వచ్చాం సార్ ఈరోజున. సార్, అత్యంత భారీ మెజారిటీతో మేము గెలిపించుకుంటాం సార్ మేము. నా పేరు విజయ్ అన్న, మాది బ్రాడీపేట. నేనైతే రికవరీ అన్న, రికవరీ ఏజెంట్. పథకాలంటే ఇచ్చేది 10 రూపాయలు, తీసుకునేది 100 రూపాయలు. ఈరోజు ప్రభుత్వం ఎలా తయారైందంటే 10 రూపాయలు ఇస్తూ 100 రూపాయలు తీసుకుంటుంది. అయినా కూడా జనానికి అర్థం కావట్లా. ముఖ్యంగా ఇబ్బంది పడింది ఎస్సీ ఎస్టీ బీసీలే అన్న. ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆల్రెడీ గెలిచిపోయారన్న. మొన్న నామినేషన్ రోజు డిక్లేర్ అయిపోయింది. ఆయన గెలుపు మినిమం 70,000 మెజార్టీతో గెలుస్తాడని వైసీపీ వాళ్ళే అంటున్నారు. మేము అంటుంది కాదు, ఇది ప్రజా అభిప్రాయం. ఇంకా మాధవి గారు అంటే ఇక పక్క మొట్టమొదట మన 2 టౌన్లో బీసీలకి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. మాధవి గారి గెలుపు అసలు గుంటూరుకే ఒక మలుపు అయింది అన్న. 50,000 మెజార్టీతో గెలిచింది అన్న మాధవి గారు పక్క. గుంటపల్లి లక్ష్మీ ప్రసూన, నాకు కొత్తగా వింటే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తగిన నాయకుడు.
ఆయన మొహం చూసి వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవచ్చు. సత్యంగా మాట్లాడుతున్నారు, సేవ చేయడానికి వచ్చారు. అది మనం గ్రహించుకోవాలి. ఈ దుష్టుడు పరిపాలన పోవాలి. ఎంతమంది ప్రాణాలు తెస్తున్నాడో, భార్య ఏంది, పిల్లలేంది, అసలు లెక్క లేదు ఆ దుష్టుడికి. అందుకని మనం తెలుసుకొని ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకి ఓటు వేయాలి. మనకు తెలుసు ఎంతమంది కాపురాలు కూలిపోతున్న. మా ఇంట్లో పని పిల్లకి ముగ్గురు పిల్లలు తాగి హింసిస్తాడు రోజు. దాన్ని చూస్తే జాలేస్తుంది. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు బాగాలంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావాలి, గల్లా మాధవ్ గారు రావాలి, మన చంద్రబాబు నాయుడు గారికి వెయ్యాలి ఓటు. నా పేరు జయశ్రీ అండి. 34వ డివిజన్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు విద్యావేత్త, ఎంసెట్లో కూడా 27th ర్యాంక్ సాధించిన గొప్ప మేధావి. అలానే ఆయన రాజకీయాల్లో డబ్బు సంపాదించడానికి అదేం రాలేదు, ప్రజలకు సేవ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు అడుగు జాడల్లో ఉండి ఆయనలాగా పనిచేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. మాకు స్థానికంగా సమస్యలు అంటే డ్రైనేజ్ సిస్టమ్, 100% డ్రైనేజ్ సిస్టమ్ కావాలి. వాటర్ ప్రాబ్లం, వాటర్ అంటే డ్రైనేజ్ సిస్టంలోనే ఉంది, వాటర్ పైప్ లైన్ కూడా అదొకటి. రోడ్లు పథకాలు పథకాల్లోనే ఉంటాయండి, అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. పథకం అంటే 10 రోజుల్లో అయిపోతుంది. టీడీపీ గవర్నమెంట్ అండి. తెలియదు మరి ఏం పేరు? కనక. నా పేరు కనకదుర్గ. ఇక్కడ ఈ వార్డు 33వ డివిజన్. మాకు చంద్రబాబు నాయుడు గారు కావాలండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి రావాలి, ఆయనకే మా ఓట్లు వేస్తాము, ఆయనే కావాలి మాకు. దివ్య ప్రసన్న. మా ఓటు గల్లా మాధవి గారికి, చంద్రశేఖర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికే. మా జీవితాలు బాగుపడాలంటే గల్లా మాధవి గారికి, చంద్రశేఖర్ గారికే ఓటు వేయాలి ప్రతి ఒక్కరు.